గుడ్ మార్నింగ్ దొరా, నాయన వెనుకున్న వాళ్ళకి దొరా గుడ్ మార్నింగ్. ఎలా ఉంది పేపర్? రక్తం మరిగిపోతుండాల దొరా, మరుగుతుందా? మిమ్మల్ని నమ్ముకొని ప్రతి క్షణం కష్టపడుతున్న దొరా, మొన్న సండే వర్షం నుంచి ఈ సండే వరకు కూడా షర్ట్ నాంతనే ఉంది దొరా. మీకు అర్థం చేసుకుంటారో లేదో నాకు తెలియదు దొరా, ఈ పేపర్ రావాలంటే ఉడతలం పట్టేవాడు చేస్తే రాదు దొరా. ఈ పేపర్ ఉత్తమోత్తముడు చేస్తే వస్తుంది దొరా. వారానికి మూడు పేపర్లు, బుధవారం నాడు, శనివారం నాడు, ఆదివారం నాడు రావాలంటే కష్టం దొరా. నిన్నటి పేపరు సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా పైన ఉంటుంది దొరా. తీసుకోండి దొరా. ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలి దొరా. మన తల్లిదండ్రులు మన కొరకు వెయిట్ చేస్తున్నారు దొరా. అక్కడ ఏ ఇన్స్టిట్యూట్ కొరకో, ఇంకెవరి కొరకో కాదు దొరా, మన తల్లిదండ్రుల కొరకైనా హార్డ్ వర్క్ చేయండి. కానిస్టేబుల్ ఈ పేపర్ పోయిన వచ్చే శనివారం నాడు ఉండే దొరా. మీ అందరి కొరకి, మా దొరల కొరకి దాన్ని తీసుకొచ్చి సండేకి కుదింపు చేశాను దొరా. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్ పేపర్లో మన జీవితాన్ని మార్చే సందేశం ఇందులో ఉంటుందని నేను నమ్ముతున్న దొరా. అవునా కాదా? ఈ పేపర్ను కరెక్ట్ ఫాలో కండి. ఆ పేపర్లో అన్ని మూలాలు కవర్ చేయండి దొరా. వాడు ఎక్కడికి వెళ్ళి పోతాడో చూద్దాం దొరా. చాలామంది అంటారు ఎస్ఐ కానిస్టేబుల్ అంటే అదేమో లే, అది కానిస్టేబుల్ రాదు, అది ఎస్ఐ మామూలు అంటారు దొరా. నేను 20 ఏళ్ళ నుంచి ఇన్స్టిట్యూషన్ నడిపిస్తున్న దొరా, కానిస్టేబుల్ అంటే మామూలు కాదు దొరా. మీరు నమ్మినా నమ్మకపోయినా కానిస్టేబుల్ అంటే గ్రూప్ వన్ కొట్టగలుగుతారో లేదో తెలియదు నాకు, కానీ కానిస్టేబుల్ కొట్టడం కష్టం దొరా. ఇది నమ్మిన వాడికి మీ గుండె మీద చేసుకొని చెప్పండి, గ్రూప్ వన్ వాడు కూడా ఇందులో క్వాలిఫై అవుతాడో కాదో నాకు తెలియదు దొరా. ఇది నిజం దొరా. ఎందుకంటే ఉద్దండులు ఉన్నారు దొరా మార్కెట్లో, పొట్ట చేతులు పట్టుకొని భాగ్యనగరానికి వచ్చారు దొరా. కరోనా దెబ్బకు కకావికలమై ఉన్నారు. మీ కసి ఎట్లుంటుంది? పొగెళ్ళాలి దొరా. మీరు పేపర్ రేపు చేస్తుంటే, రేపు ప్రిలిమ్స్ పేపర్ వచ్చినప్పుడు హెచ్ఐపోవడం ఒకటి ఉండరా అనే ఫీల్ మీలో కలగాలని కోరుకుంటున్న దొరా. ఆ పేపర్ హార్డ్ వస్తే హెచ్ఐపి దేవాలయంలాగా కనిపిస్తుంది దొరా. కానీ పేపర్ సింపుల్గా రాదని నేను నమ్ముతున్నా దొరా. మీరు కూడా నమ్మాలి దొరా. ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట. ఈ రోజుల్లో కూడా 200,000 మందిలో సింపుల్ పేపర్ వేస్తే కొట్టనోడేవాడు ఉంటాడు దొరా. మూలగడ్డ ముసలిది కూడా కొడుతుంది, మరి మనమే కొట్టాలంటే ఎలా ఉండాలా? కసితో రక్తం మరిగే భావాలు ఉండాలా? నాకు ఆ రక్తం మరుగుతుంది, మీకు మరుగుతుందా? ఆ రక్తం మరిగితే మమ్మల్ని ఆపేవాడు దేవుడు తప్ప మిమ్మల్ని ఎవడు ఆపలేడు దొరా. మీ వెనక హెచ్ఐపి సంస్థ ఉంది. ప్రిలిమ్స్కి ఈ రేంజ్లో కొడుతున్నామంటే మెయిన్స్ కొడితే ప్రతి బాల్ స్టేడియం అవతల క్యాచ్లు పట్టాలి దొరా. హెచ్ఐపి వాడికి నమ్మండి, వాడి కళ్ళలోకి కరెక్ట్ చూడండి, వాడిలో ఉండే ఫ్యాకల్టీ చూడండి, హార్డ్ వర్క్, ఆ డెడికేషన్ని చూడండి దొరా. ఫీజు ముఖ్యం కాదు దొరా. మీరు రియల్గా ఎస్ఐ జాబ్ కొట్టాలంటే హెచ్ఐపి కడప దొక్కండి దొరా. మీకు ఆ నమ్మకం ఉంటే ఇన్స్టిట్యూట్లు ఎన్నైనా ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. నేను కూడా చేయాలంటే నాకు కోట్ల బిజినెస్ చేసే ఏంది రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి దొరా. కానీ ఇంత బట్టలు నానిపోయిన దగ్గర ఎందుకు కష్టపడుతున్నా అనేది ఒక్కసారి మీ గుండె మీద చేసి ఆలోచించండి దొరా. నేను 20 ఏళ్ళ నుంచి ఈరోజు ఈ హైదరాబాద్లో ఈ దిల్షుఖ్ నగర్ అడ్డా పెట్టింది హెచ్ఐపి వెంకటరెడ్డి సార్. ఈ దాన్ని నేను ఓటమితోనే అంగీకరించలేక నేనెందుకు జెండా వాతలేను అని చూపించడానికే మార్కెట్లో ఉన్న దొరా. ప్రకృతి కాదు దొరా, ప్రకృతి ప్రకోపించిన ఆగేదెలా? మీ అందరికీ ఏదో జాబ్ వచ్చిన దగ్గర వదిలేదే లేదు దొరా. మీరు కూడా ఆ విధంగా ప్రిపేర్ కండి, రండి ఒకసారి. కంకణ బద్దల ఇక్కడ ఇదొక్కసారి పిడికిలు బిగపట్టి వస్తే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఏముంది దొరా? ఏ జాబ్ అన్నా కొట్టొచ్చు. ఏదో ఉంటేనే రూమ్లో కూర్చొని మామా 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 అంటే కాదు దొరా. కసితో కొట్టి తీరుతాన్న కసితో కొట్టండి దొరా. మిమ్మల్ని ఆపేవాడు ఎవడు ఆపలేడు దొరా. రేపు మెయిన్స్కి జనరల్ బ్యాచ్లు, ఐబీ బ్యాచ్లు అన్నీ ఉంటాయి దొరా. మీరు ఎప్పుడైనా సరే 6 నెలలు ఉంది దొరా. నేను కొట్టలేను అన్నోడే నా దగ్గరికి రండి, నేను కొట్టి చూపిస్తా. వచ్చినోడు 7 ఉన్నా ఏం కాదు, రానోడు హెచ్ఐపికి రండి దొరా. మీ జీవితాన్ని ఎట్లుంటుందో నేను చూపిస్తా. ప్రిలిమ్సే ఎట్లుందంటే మెయిన్స్ ఏ విధంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించుకోండి దొరా. హెచ్ఐపి నమ్మితే ఆ విధంగా ఉంటుంది దొరా. మీరందరు క్వాలిఫై అయి రావాలనుకుంటున్న దొరా, మిమ్మల్ని నేను చూడాలనుకుంటున్న దొరా, నన్ను కూడా మీరు చూడాలంటే అదే కష్టతో ఉండండి దొరా. ఎస్ఐ వాళ్ళు ఇక బయటికి వెళ్ళకండి దొరా, ఎగ్జామ్స్ కూడా ఇంకా రాకండి దొరా. ఎస్ఐ అటెండ్ చేసే వాళ్ళు ఈ 15 రోజులు తినే తిండికి తప్ప బయటికి వెళ్ళకండి దొరా. 15 రోజులు ఇన్ని ఏళ్ళు చదివింది వేరు దొరా. ఈ 15 రోజులు జీవితాన్ని మార్చేసేది మీ చేతుల్లో ఉంది దొరా. ఏ బుక్ అన్నది కాదు దొరా, ఉన్నదాన్ని రివిజన్ చేయండి చాలు. మిమ్మల్ని ఎవడు ఆపలేడు దొరా. మీ వెనక హెచ్ఐపి సంస్థ ఉంది దొరా. ఉంటాను దొరా, మరి టైం అయిపోతుంది. చాలా వేల మంది ఉన్నారు దొరా పైన, మళ్ళీ కలుద్దాం దొరా. మీరంతా క్వాలిఫై రావాలి దొరా. థ్యాంక్ యూ దొరా, థ్యాంక్ యూ దొరా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో శుభోదయం మిత్రులారా. సో
ఒక రెండు మూడు విషయాలు. ఎందుకంటే ఈ సమయం వచ్చిన తర్వాత నేను మీకు చెప్పడం అనేది తాతకు దగ్గులు నేర్పడం అంటారు అన్నట్టు. మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు, ఇక ఆపరేషన్ మొదలు పెట్టాల్సిన టైం వచ్చింది. యాక్చువల్లీ ఇది 22-23 తేదీల్లో అనుకున్న పేపర్. ముందుకెందుకు జరిగింది అంటే ఇక పైన కూడా మనం రోడ్ల మీద తిరగడం అంత మంచిది కాదు, చివరిది దీంతో కావాలనే ఉద్దేశంతో. దోజ్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఎస్ఐస్, ఎవరైతే ఎస్ఐలు ప్రిపేర్ అవుతున్నారో ఇది మీరు రాసే చివరి పేపర్ అయితే బాగుంటుంది. ఎందుకంటే మనం, నేనే చెప్తుంటా, కొండంత బోధన కన్నా గోరంత సాధన మిన్నా అని. కాబట్టి మనం ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాలి. ఎవరు చెప్పినా, ఎంత మంచి పుస్తకాన్ని మనం చదువుతున్నా, అల్టిమేట్గా మనకు ఆ మదింపుకు సమయం లేదనుకోండి, గెలిచే అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి రేపటి నుంచి మీరు క్లియర్గా, దో ఎస్ఐ అయితే నేను చెప్పేది, కానిస్టేబుల్ అయితే మీరు ఇంకొక 1-2 weeks వరకు ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయొచ్చు. బట్ ఎస్ఐ అయితే కనుక ఇక ప్రిపరేషన్లో లీనం అవ్వటం మంచిది రేపటి నుంచి. ఈ కరెంట్ అఫైర్స్ పేపర్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు టఫ్ అనేగా పేపర్ చేయాలని ఆలోచన చేయలేదు, అందుకని ఇంకా చేయాలనుకుంటే అలా చేసేవాళ్ళం. దానికన్నా ఎక్కువగా, ఎందుకంటే సార్ అన్లిమిటెడ్ ఉన్నాయి టాపిక్స్. గత ప్రశ్నపత్రాన్ని చేసినప్పుడు నాకేం టఫ్ కాలేదు, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్, ఆ 200 marks పేపర్ ఇస్తే ఇళ్ళకిళ్ళే బిట్లు వస్తాయని. బట్ ఈసారి భయపడుతూ సెట్ చేసిన పేపర్ ఇది. ఎందుకు అంటే 4 years చాలా మారింది, డిజిటల్ యుగం చొచ్చుకొచ్చింది, యూట్యూబ్లు, ఆ ట్యూబులు, అన్ని రకాల ట్యూబులులో నుంచి కూడా జ్ఞానధార ప్రవహిస్తుంది. అది బయటకు వచ్చేది ఎంతనో, అందులో ఉన్న శుభ్రత ఎంత అనేది పక్కన పెడితే దట్స్ అ ఫ్యాక్ట్. విపరీతమైన సమాచారం నుంచి మనకు కావాల్సింది సేకరించుకోవడం ఎట్లా. దాని తగ్గట్టుగా సారు ఇన్స్టిట్యూట్ కూడా చాలా కష్టపడింది. ఎందుకంటే జూలై 15 డెడ్ లైన్గా భావించాం ఎస్ఐ ఎగ్జామ్కి, జూలై 15 వరకు పేపర్ సెట్ చేయడం జరిగింది. అంటే ఇక మీరు అర్థం చేసుకోండి, 15 వరకు మేము పేపర్ సెట్ చేస్తే మధ్యలో ఉన్న ఒక్క రోజులో ఎంత కష్టపడితే 17th రోజు మీకు ఈ పేపర్ చేతిలోకి వచ్చిందనేది అర్థం చేసుకోండి. దిస్ ద ఫ్యాక్ట్. సో మెజారిటీ బిట్స్ అందులో ఉన్నా ఆ విషయాల్ని అవగాహనకు తీసుకోండి. ఒక 2-3 జనరల్ లైన్స్ నేను చెప్పేది, కరెంట్ అఫైర్స్ అంటే 6 or 9 అని అలా నమ్మకండి. 2 సంవత్సరాలు అడిగినా ఎవరు ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే దెర్ ఇస్ నో, అట్లాంటిది ఏం లేదు, మన అంచనా మాత్రమే అది. అయితే మెజారిటీ 2022 నుంచే ప్రశ్నలు వస్తాయని నేను నమ్ముతున్నా, అది నా అంచనా మాత్రమే. అందులో కూడా అంటే ఇప్పటికి ఇంకా మనం తక్కువ చదివామనుకున్న వాళ్ళు ఏప్రిల్, మే, జూన్ ఈ నెలలపైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. మేము ఇక్కడ క్లాస్ చెప్తున్నప్పుడు కూడా దాని మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి చెప్పాను. అంటే మనకు ఒక విజన్ అనేది ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మనం వెళ్ళాం. టైం వేస్ట్ చేసుకోకండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అర్థమెటిక్ రీజనింగ్ డెఫినెట్గా చదవాలి, దాంతో మనం ముందు స్థిరీకరించబడతాం. కానీ చదువుతున్నప్పుడు తక్కువ సమయం ఎక్కువ మార్కులు ఇచ్చే ఏరియాస్ని నేను ఎప్పుడు క్లాస్లో మీకు ఇదే ఆర్డర్లో చెప్పాను. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దట్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇవి తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులు ఇస్తాయి. 3R అంటే రిస్క్ రివార్డ్ రేషియో అంటాం, సినిమా పేరు కాదు. నువ్వు దానికి చేస్తున్న శ్రమ ఎంత, నీకు వచ్చుతున్న ఫలితం ఎంత అనేది లెక్కేసుకోవాలి. అంటే నేను ఒక సబ్జెక్టుకు వ్యతిరేకమో ఒక సబ్జెక్టుకు అనుకూలంగానో ఇక్కడ మాట్లాడలేదు, అది నా ఉద్దేశం కూడా కాదు. అందరు ఆ పాఠాలు చెప్పే సార్లు కూడా మా మిత్రులే. ద ఓన్లీ థింగ్ ఏంటంటే తక్కువ శ్రమ. ఎందుకంటే మనకి ఇక్కడ ఎలిమినేషన్, వడపోత, ఇక్కడ వచ్చే మార్కులు అనేవి ఏ రకంగానూ నీకు మెయిన్స్కి ఎలాంటి ప్రయారిటీ ఉండదు. దట్ ద ఓన్లీ ఫిల్టర్. ఫిల్టర్ అనుకున్నప్పుడు మనకి ఎక్కడ మార్క్ వస్తుంది అనేది కదా, మార్క్ రావాలి, యూజ్ కావాలి, మనం ముందుకెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో పేపర్ సులభంగా వస్తుంది అని అంచనా వేసుకోవద్దు, అది క్లియర్ కట్గా ఈసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వడపోతనే ఏకైక మార్గం. ఇంతమందికి వాళ్ళు ఈసారి ఎగ్జామ్ పెట్టడమే కష్టం, రెండవసారి మళ్ళీ అదే పని చేయాలని అనుకోరు కాబట్టి ఖచ్చితంగా పేపర్ టఫ్ వస్తుంది. మనకు పీఆర్బీ వాళ్ళు కూడా ఒక క్లారిటీ ఆల్రెడీ మీకు ఇచ్చారు, మీకు తెలుసు కదా, తెలుగు అకాడమీ పుస్తకాల్లో నుంచే వస్తాయని అంచనా అయ్యొద్దు అని చెప్పడం ద్వారా వాళ్ళు చెప్పకనే చెప్పేసారు. వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది చెప్పకనే చెప్పేసారు. ఎందుకంటే మనకు మళ్ళా బుక్ వచ్చింది, మేము కేసు వేస్తాం, ఇళ్ళకెళ్ళి రాలేదు అని అన్నా అంటారని చెప్పేసి ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్లాన్డ్ హార్డ్ వర్క్ చేసుకోండి, ప్రణాళికతో కష్టపడండి, తినండి, పడుకోండి, చదవండి, తినండి, పడుకోండి, చదవండి, గెలవండి, బాగా ప్రిపేర్ అయ్యి గెలిచి రండి, మిమ్మల్ని మెయిన్స్లో డైరెక్ట్గా జాబ్ కొట్టడానికి మెయిన్ చూసుకుంటాం. అది ఇప్పటి మీ ఫోకస్ ఏంటంటే ఆ ప్రక్రియ. ఇది ఇప్పటికి కొంచెం ఆలస్యం అయింది, ఈసారి అది సినిమా వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కాబట్టి. ఎందుకంటే మీరేమో ఆ చేతికి లేటుగా రావడం, ఉన్న కొద్ది సమయంలో మౌల్డ్ చేయడానికి కూడా మనకు టైం తక్కువగా ఉండడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దట్స్ వాట్ ఫోకస్ ఆన్ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్లో ఎలిమినేషన్ అనేదే ఫ్యాక్టర్. 1-2 సబ్జెక్టులు కాస్త పక్కన పెట్టినా నష్టం లేదు,
కానీ అలా పెట్టగలగాలి అంటే మిగిలిన సబ్జెక్టులను అంత అద్భుతంగా చదవాలి. అంటే ఇక్కడ పోగొట్టుకున్నది మొత్తం అక్కడ కవర్ చేసుకుంటామనే నమ్మకంతో ఆ ప్లాన్డ్ హార్డ్ వర్క్ చేసుకోండి. ఏప్రిల్ మే జూన్ ఈ ఏరియాల్ని చాలా గట్టిగా చదవండి. ఇక నుంచి దయచేసి న్యూస్ పేపర్ చదవకండి, టైం కిల్ చేసుకోకండి, 6.5 గంటలు ఖచ్చితంగా పడుకోండి. వీలైతే రాత్రి కన్నా ఎక్కువగా మార్నింగ్ పూట చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ రకరకాల యాక్టివిటీస్ తోటి మీరు అలసిపోయి ఉంటారు కాబట్టి. లేదు నేను నైట్ చదువుతున్నా బెటర్గానే ఉంది నా పెర్ఫార్మెన్స్ అనుకుంటే నో నీడ్ టు చేంజ్. బట్ మేము ఒక్కసారి కాదు ఇన్నేళ్ళ 2 దశాబ్దాల ఎక్స్పీరియన్స్లో చాలా చూసాం కాబట్టి దాని అనుభవాన్ని పెట్టుకొని మనం ఖచ్చితంగా చేయటం జరుగుతుంది. సో మొదలైన రోజు పూసిన పువ్వు, వెలిగించిన సిగరెట్, వాడినా వాడకపోయినా వాడిపోతాయి, వాడుకుంటే పైకి వస్తారు, వాడకపోతే వాడిపోతారు. సమయాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. సమయం లేదు మిత్రమా, గెలిచి రండి చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఓన్లీ 10 మినిట్స్ అమ్మా, కాస్త దృష్టి మళ్ళించండి. మళ్ళీ చెప్పడం అనేది నిద్రపోయేవాడిని సోమరిపోతం లేపడం అండి. ఇక్కడ ఇప్పుడు పేపర్ ఆల్మోస్ట్ సగం అయిపోయేది కదండి. ఎలా ఉంది పేపర్? హార్డ్గా ఉందా? ఓకే. ఆ పేపర్ కోసం మన సార్ ఎంతో శ్రమించాడు. పేపర్ తయారులో దాన్ని ప్రింటింగ్లో దాన్ని తయారు చేసే విషయంలో మన డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారండి. ఈ పేపర్ను బాగా ఫోకస్ చే కారణం ఏంటంటే, ఫోకస్ చేయడానికి సబ్జెక్ట్ అనేది అది పాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, బయాలజీ కావచ్చు అండి, కొంత రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పిన దాని నుంచి. ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్లిమిటెడ్ సబ్జెక్ట్ కనుక దాని దృష్టిలో ఉంచుకొని బిట్ ఎక్కడి నుంచి వచ్చినా ఎలా వచ్చినా మీకు ఉపయోగపడే విధంగా ఆ పేపర్ తయారు చేయబడ్డాది. ఇప్పుడు నిన్నటిదాకా ఏ ఇష్యూస్ వచ్చాయో కరెంట్ ఇష్యూలో వాటి కూడా కవర్ చేయడం జరిగిందండి. ఆ పేపర్ మీరు చూసింటారు ఆల్రెడీ ఇప్పటికే. మీరు పర్ఫెక్ట్ రాస్తే కనుక దాని నుంచి కనీసం నాకు తెలిసి ఒక 10-15 బిట్స్ అని రిపీట్ కావచ్చండి. మీరు లాస్ట్ టైం చూసినా కూడా రాసిన వాళ్ళు ఉంటే కరెంట్ అఫైర్ పేపర్ను పోయినసారి యాజ్ ఇట్ ఈజ్గా 16 బిట్స్ రిపీట్ చేయబడ్డాయండి. ఇక్కడ పాలిటీ నుంచి అయితే నేను రాసిన 7 బిట్స్ రిపీట్ చేయబడ్డాయండి. ఇక్కడ మీరు చూడండి, కనిపిస్తుంది కూడా. అంటే ఈసారి వస్తాండి, రావచ్చు రాకపోవచ్చు అండి, బట్ వచ్చే అవకాశం అయితే 100కి 90% ఉన్నది కనుక పేపర్ బాగా రాయండి, సీరియస్ రాయండి. ఇక్కడ మరి ఈ పేపర్స్ మీరు ఏది తీసుకున్నప్పటికీ కూడా, ఏది సబ్జెక్ట్ వైజ్ కానివ్వండి లేకపోతే కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఏ మాత్రం కూడా సివిల్స్కు గ్రూప్ 1కు తీసుకుని పేపర్స్ అండి ఇవన్నీ కూడా. ఆ సార్ ప్రిపేర్ చేయబడే కారణం ఏంటంటే రేపు ఎస్ఐ ఫిలిమ్స్ కానీ కాన్సల్ ఫిలిమ్స్ కానీ ఈజీగా రాదు కనుక టఫ్ వచ్చే అవకాశం ఉంది కనుక దాని దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడ్డాది. ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు సార్ కూడా చెప్పాడు కానిస్టేబుల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కావచ్చు కానీ పేపర్ మాత్రం ఆ స్థాయిలో రాదండి, దాన్ని మించి వస్తుందని చెప్పాడు. కారణం ఏంటంటే ఏది ఎక్కడ ఫిల్టర్ చేయాలి కనుక ఆ ఉద్దేశం ఏంటంటే పేపర్ టఫ్ ఇచ్చే అవకాశం ఉంది. సో కనుక ఆ దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ కావడం మంచిదండి. ఇక ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడు చెప్తున్న విషయమే, పోయినసారి ఎంతమంది అయితే రాశారో ఈసారి సుమారుగా ఇంకో 1000 మంది పెరిగారండి. ఇక్కడ పోయినసారి 900 పరీక్షలకు అయితే ఈసారి 10700 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. ఇక్కడ దీన్ని ఆపేందుకు చాలా హైదరాబాద్ సంస్థలు ఏంటంటే ఈ టైంలో క్లాసులు పెట్టాయి, ఈ టైంలో ఎగ్జామ్ పెట్టాయి, ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా మీరు అక్కడి పోకుండా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఆ విషయంలో ఏంటంటే మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. ఇక్కడ ఇదే పరంపర, ఇదే ఉత్తేజం, ఇదే ప్రిపరేషన్ ఇంత మించి రేపు మెయిన్స్కి ఉంటుందండి. ఇక్కడ మీరు కనుక ఫిలిమ్స్ క్వాలిఫైన్ తర్వాత వస్తే కనుక మెయిన్స్కి మీకు సర్వీస్ కొట్టించే పూచి మాదండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇంకా బెటర్ కోచింగ్ ఇచ్చేందుకు ఒక కొత్త బ్యాచ్ ప్లాన్ చేయండి. ఆ బ్యాచ్ అంటే ఐబీ బ్యాచ్ అంటాము, ఇంటెన్సివ్ బ్యాచ్ అంటామండి. ఒకసారి ప్లాన్ చేసాం, ఐబీ బ్యాచ్ పెట్టామండి, దాంట్లో ఉన్న వాళ్ళు 100కి 95% జాబ్స్ వచ్చేయండి. ఇక్కడ అంటే అదేవిధంగా ఈసారి ఏంటంటే 100% సక్సెస్ కావడానికి ఏంటంటే ఒక ఐబీ బ్యాచ్ ప్లాన్ కూడా ఉన్నది ఇక్కడ. సో అది పరిస్థితి. ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ కానీ మరొకటి కానీ
ఇప్పుడు అన్నీ కవర్ చేయడం కష్టం, చెప్పడం కష్టం కనుక ఎట్లా మన యూట్యూబ్ ఛానల్ ఉందండి, దాన్ని చూడండి, మీకు అన్ని కూడా దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి ఇక్కడ. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ అండ్ ఎగ్జామ్లో టాపర్స్కి చిన్న రివార్డ్ అండి. ఎవరైతే 100+ మార్క్స్ వచ్చి ఒకసారి లేవండి. 100 దాటిన వాళ్ళు ఎంతమంది? ఎక్కువ మంది ఉన్నారా? 110+ వాళ్ళు చెప్పండి. 115, 115, 110 ఎబో, ఎంత ఆయనకు? 115, 105 ఎవరున్నారా? 105+, 104 నువ్వేనా? రా, నీ పేరు చెప్పమ్మా. గోపి, ఏ జిల్లా? ప్రకాశం. గోపి 115 మార్కులండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ పేరమ్మా? అజయ్ కుమార్. డిల్లా? అజయ్ కుమార్. సూర్యాపేట్ మార్క్స్ 104 అండి.